ఈ రోజు క్లాస్ వచ్చేసి మనకు అసంపూర్ణ బయగతత్వం అంటే ఇక్కడ మనకి ఏంటంటే అసంపూర్ణ బయగతత్వం ఇక్కడ స్నాప్డ్రాగన్ అనేది ఏమవుతుందో మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ అరైంటినం నెక్స్ట్ అరైంటినం ఒకటో అరైంటినం నాప్రాగన్ అరైంటినం అనే మొక్కలలో ఈ అసంపూర్ణ బయోగతత్వాన్ని కనుగొన్నాడు. ఇక్కడ చూడండి అసంపూర్ణ బయోగతత్వం అంటే ఎరుపు పుష్పాలను తీసుకుంటాం, నెక్స్ట్ ఇక్కడ తెలుపు పుష్పాలను, ఈ మొక్కల్లో జనకులు ఇవి జనకులు అండి పేరెంట్స్, ఓకేనా, జనకులు తల్లిదండ్రులు, జనులు కూడా క్యాపిలారం ఇక్కడ స్మాలర్ ఎరుపు పుష్పాల మొక్క క్యాపిలర్ అంటే సంయోగ బీజోత్పత్తి, సంయోగ బీజాలు ఉత్పత్తి, సంయోగ బీజాలు సంయోగ బీజం తెలుపు పుష్పాల మొక్క ఆర్ఎన్ఏ సంయోగాన్ని, ఎరుపు పుష్పాల మొక్క ఇక్కడ ఆర్ఎన్ఏ సంయోగ బీజాన్ని క్యాపిలర్ స్మాలర్ అనుకోండి, పురుష స్త్రీ సంయోగ బీజాలు అనుకోండి, ఈ సంయోగ బీజాలు కలిసిపోయి ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం ఏర్పడు. ఈ సంయుక్త బీజంలో మనకి ఇక్కడ ఏం జరిగిందంటే ఎఫ్ఎల్ మొక్క ఏర్పడుతుంది. సరే సంయుక్త బీజం అనే తర్వాత అభివృద్ధి చెంది కొత్త మొక్క ఏర్పడింది. ఆ కొత్త మొక్క మనకు ఎఫ్ఎల్ మొక్క అనగానే ఎఫ్ఎల్ మొక్క, ఈ ఎఫ్ఎల్ మొక్కలో దీనిలో రండి క్యాపిలర్ స్మాల్ ఎఫ్ఎల్ మొక్కలో క్యాపిలర్ స్మాల్ ఇక్కడ ఎరుపు పుష్పాలు మరియు తెలుపు పుష్పాలు అవ్వడకుండా దృశ్యరూపం, ఎఫ్ఎల్ మొక్కలో ఎరుపు పుష్పాలు తెలుపు పుష్పాలు గల మొక్కలు అవ్వడకుండా దృశ్యరూపంగా పింక్ రంగు పుష్పాలు గల మొక్కలు ఏర్పడ్డాయి. పింక్ రంగు పుష్పాలు గల మొక్కలు ఏర్పడ్డాయి, దీన్నే అసంపూర్ణ బయోగతత్వం అంటే. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మనకు పేరెంట్స్ లక్షణాలు కదా, జన్మ లక్షణాలు ఏం కనపాలి, ఎప్పుడు రాలి మధ్యస్థం వచ్చింది, ఎరుపు పుష్పాల గల మొక్క తెలుపు పుష్పాల గల మొక్క మధ్య సంకరణం చెప్తే మొదటి తరంలో మనకు పింక్ రంగు పుష్పాల గల మొక్క ఏర్పడింది మధ్యస్థంగా, దీన్ని అసంపూర్ణ బయోగతత్వం అంటారు. దీన్ని ఏమంటారు అసంపూర్ణ బయోగతత్వం అంటే ఇక్కడ ఏం జరిగిందంటే క్యాపిలర్ అనేది స్మాల్ ఆర్ పైన బయోగతం చేయలేదు, క్యాపిలర్ అనేది స్మాల్ ఆర్ పైన డామినెంట్ చేయలేదు, డామినెంట్ చేయకుండా అట్లా ఉండడం వల్ల మనకు రెండు జన్యు రూపాలు వేరేరు ఉన్నాయి కాబట్టి ఆ మొక్క చూడడం మనకు పింక్ రంగు వచ్చింది మధ్యస్థం వచ్చింది, దాన్ని అసంపూర్ణ బయోగతత్వం. నెక్స్ట్ మెడలైజేషన్ వల్ల ఎప్పుడు ఈ ఎప్పుడు తరంలో ఏం చేసిందంటే నెక్స్ట్ ఎప్పుడు తరం కనుక ఎప్పుడు తరంలో ఇక్కడ ఎఫ్తరం ఎట్లా సమయం మనకు ఎఫ్ఎన్ మరియు ఎఫ్ఎన్ తోటి సంకటన చేయడం, ఎఫ్ఎన్ రూపాయలు ఏమైనా మనకు క్యాపిటలార్ ఓకేనా, ఇక్కడ కూడా క్యాపిటలార్ తీసుకోండి మాలార్ మాలార్ ఇటువైపు స్త్రీ అండి, నెక్స్ట్ ఇటువైపు పురుష అండి, ఇక్కడ ఏం చెప్తున్నాం నెక్స్ట్ క్యాపిటలార్ మాలార్ చూడండి స్టూడెంట్స్ క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఏంటి స్మాల్ ఇక్కడ ఏంటి క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఏంటి మనకు స్మాల్ స్మాల్ మనం బయట కలిపి కాబట్టి వైద్యానికి ఇస్తున్నాం. ఓకే చూడండి ఇక్కడ ఎఫ్ఎన్ ఇక్కడ కూడా ఎఫ్ఎన్ మన సైడ్ ఎఫ్ఎన్ తీసుకుంటే ఇక్కడ అదే సైడ్ ఇక్కడ ఎఫ్ఎన్ తీసుకుంటుంది,
సమయ వ్యవధి a అండ్ ఇక్కడ మెయిన్ సమయ వ్యవధి అక్కడ మెయిన్ అనుకోండి ఇక్కడ చివర అనుకోండి పురుష సమయ వ్యవధి అక్కడ స్త్రీ సమయ వ్యవధి అనుకోండి సమయ వ్యవధి ఆకారంగా నిర్మణ పురుషుడు ఒకే రకంగా ఉంటుంది క్యాపిటల్ స్మాల్ ఆర్ ఇక్కడ కూడా క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ క్యాపిటల్ నెక్స్ట్ క్యాపిటల్ డెఫినేషన్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ నెక్స్ట్ ఇక్కడ ఇస్తున్న స్మాల్ ఆర్ నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఫస్ట్ క్యాపిటల్ ఆర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్మాల్ ఆర్ ఇక్కడ రెండు స్మాల్ ఆర్ కదా స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఉంటుంది ఏ రంగు వస్తే పేరు పిలుచుకోవాలో పేరు పిలుచుకోవాలి ఏర్పడ్డా క్యాప్లాస్ మారస్ అనుకోండి ఈ పుష్పలస్ ఇక్కడ క్యాప్లాస్ మార అంటే పింక్ రంగు పుష్పం ఇక్కడ పింక్ అన్న పింక్ రంగు పుష్పం ఇక్కడ కూడా సేమ్ క్యాప్లాస్ మార పింక్ రంగు మారస్ మార అక్కడ ఏం చూడాలో తెలుసు కాబట్టి తెలుసు అసంపూర్ణ బహిర్గతంలో మనకు నిష్పదులు ఇక్కడ దృశ్య రూపం గాని జని రూపం గాని మనకు దృశ్య రూపం గాని జని రూపం గాని చూసుకున్నట్లయితే 1:2:1 దృశ్య రూపం గాని దృశ్య రూపం గాని జని రూపం గాని సేమ్ దృశ్య రూపం గాని సేమ్ జని రూపం సేమ్ ఉంటాయి క్యాపిటల్ క్యాపిటల్ ఇక్కడే ఒకటి క్యాపిటల్ స్మాల్ ఆర్ ఇక్కడే 1 2 కేవలం స్మాల్ ఆర్ ఉన్నాయి ఓన్లీ వన్ ఏ ఉంది ఓన్లీ వన్ ఏ అంటే 1:2:1 దృశ్య రూప జన్య రూప అసంపూర్ణ బహిర్గత నిష్పత్తి 1:2:1 వన్ అంటే ఇక్కడ ఏమంటే తెలుపు 2 అంటే ఏంటి పింక్ రంగు 2 పెట్టు 1 అంటే ఇక్కడ తెలుపు అంటే ఇక్కడ ఎఫ్ తరములు నాకు ఎరుపు రంగు పుష్పాలు ఏర్పడాయి ఎఫ్ పుష్పాలు ఏర్పడాయి పింక్ రంగు పుష్పాలు ఏర్పడాయి ఈ విధంగా నిష్పత్తిలో ఫస్ట్ ఎఫ్ లో పింక్ రంగు వచ్చింది మళ్ళీ ఎఫ్ 2 చేసి ఎఫ్ 2 చేయగానే ఏమన్నాము ఎఫ్ ఉంది పింక్ ఉంది తెలుపు ఉంది అట్లా చేయడం జరిగింది ఫస్ట్ లోని ఎరుపు రంగు పుష్పాలు గల మొక్కను తెలుపు తోటి క్రాస్ చేసింది ఏదైతే అక్కడ మధ్యస్థం వచ్చింది పింక్ రంగు ఏర్పడింది రీజన్ ఏంటి క్యాపిటల్ ఆర్ అనేది స్మాల్ ఆర్ పైన డామినెంట్ చేసింది బయట మేలే మధ్య పింక్ రంగు పింక్ రంగు రంగు మరి ఎక్కడ వేయాలి తెలుపు పుస్తకాలు అవ్వదు ఎటువంటి ఎఫ్ తరం చేసింది ఎఫ్ తరం చేయగానే ఎరుపు రంగు పుస్తకాలు ఏర్పడే పింక్ రంగు ఏర్పడే తెలుపు ఏర్పడే ఏ నిష్పత్తులు ఇక్కడ 1:2:1 నిష్పత్తులు ఏర్పడే ఇది మనకు అసంపూర్ణ బహిర్గతత్వం గురించి నెక్స్ట్ సహ బహిర్గతత్వం సహబహిర్గతత్వం అంటే ఇక్కడ విషమ యుగ్మద స్థితిలో అంటే ఎఫ్ అంతరంలో రెండు జనుగుల లక్షణాలు రెండు జనుగుల లక్షణాలు ఇక్కడ జనుగుల లక్షణాలు ఏమైనా కలుగుతాయి మచ్చలు కలుగుతాం ఉంది ఇక్కడ చుక్కలు కలుగుతాం అంటే ఎఫ్ అంతరంలో విషమ యుగ్మ స్థితిలో రెండు జనుగుల లక్షణాలు సమానంగా ఉంటే సమానంగా ఉంటాయి ఎఫ్ అంతరం లేదా విషమ యుగ్మ స్థితిలో ఓకేనా ఈ మొక్కల ఈ మొక్కలలో జనుగుల లక్షణాలు రెండు సమానంగా ఉంటే సహబాహిక ధర్మాలు అంటారు విషమ యుగ్మ స్థితిలో లేదా ఎఫ్ అంతరంలో జనుగుల లక్షణాలు రెండు కూడా సమానంగా ఉన్నట్లయితే దాన్ని సహబాహిక ధర్మం అంటాము ఇక్కడ మెండల్ సైంటిస్ట్ ఏం చేసిందంటే విత్తన కౌజ స్వభావం అనమాట విత్తన కౌజ మరి ఇంకా మానవంలో ఏబిఓ రక్తవర్గం ఏబిఓ రక్తవర్గాలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ లెన్సిక్యులారిస్ అనే మొక్క లెగ్యూమ్ మొక్క బటన్ లాగా ఉంటుంది లెగ్యూమ్ మొక్క ఉత్తర అమెరికా మొక్క ఇక్కడ ఆ మొక్కల్లో దాని యొక్క విత్తన కౌజ స్వభావాన్ని బట్టి వాటి యొక్క ఆకారం బట్టి ఇక్కడ ఈ సహబాహిక ఎగ్జాంపుల్ మానవులు కూడా ఏపీ కూడా కూడా వస్తాయి ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి విత్తనం చూసుకోండి ఓన్లీ ఇక్కడ మచ్చలేవు ఇక్కడ ఒక విత్తనం అంటే బడాల లాగా ఉండే ఎగ్గు ఎగ్గు మొక్క ఓన్లీ చుక్కలేవు
దీని రూపాయలు ఇక్కడ సిఎస్సిఎస్ తీసుకుంటూ సిడిసిడి సిఎస్సిఎస్ సిడిసిడి ఇక్కడ మధ్యలో వెళ్తాను ఇక్కడ శుక్ర ఒక జత వ్యతిరేక లక్షణం సంకరణం చేయాలి సంయోగం చేయాలి సిఎస్ సిడి సంయోగం చేయాలి కలిసిపోయి సంయోగం చెప్పి సంయుక్త విద్యుత్ ఏర్పడదు అది కాస్త కొత్త మొక్కలుగా తయారు ఎఫ్ అంటారు మొక్క ఎఫ్ అంటారు మొక్క ఇది విషమయుగ్మజ మొక్క విషమయుగ్మజ మొక్క ఈ ఎఫ్ అంటారు మొక్కలో విషమయుగ్మజలో రెండు లక్షణాలు ఇక్కడ సిఎస్ సిడి సిఎస్ సిడి అంటే మచ్చలు ఉన్నాయి చుక్కలు ఉన్నాయి మచ్చలు ఉన్నాయి ఇక్కడ చుక్కలు ఉన్నాయి అంటే ఇది ఎఫ్ అంటారు మొక్క విషమయుగ్మజ మొక్క ఇక్కడ రెండు లక్షణాలు రెండు లక్షణాలు సమానమైన ఇక్కడ ఎప్పటికర మొక్కలో ఈ విషమయుగ్మ స్థితిలో రెండు కూడా సమానమే సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఎవరు సహాభయకత్వం అంటున్నాం సహాభయకత్వం ఇక్కడ మెయిన్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ రెండు లక్షణాలు చుక్కలు ఉన్నాయి మచ్చలు ఉన్నాయి రెండు లక్షణాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఈ మొక్క ఏమంటున్నాం సహాభయక తత్వం ఉంది అంటే ఇక్కడ సిఎస్ ఉంది ఇక్కడ సిడి రెండు లక్షణాలు సమానం ఎప్పటిరంలో రెండు లక్షణాలు సమానం నెక్స్ట్ ఎఫ్ తరం చేసింది ఈ ఎఫ్ తరంలో కూడా ఎఫ్ అని రెండు ఎఫ్ అని ఎఫ్ టూ ఫామ్ ఎఫ్ అని ఎఫ్ అని ఇక్కడ ఒక సైడ్ చేసుకుంటుంది సిఎస్ సిడి సిఎస్ సిడి ఒక సైడ్ ఇంకో సైడ్ ఏంటంటే సిఎస్ సిడి అంటే మెయిన్ చెప్పి క్రాస్ చేసి సిఎస్ విత్ సిఎస్ సిఎస్సిఎస్ సిఎస్సిడి సిఎస్సిడి నెక్స్ట్ సిడిసిఎస్ ఫస్ట్ సిడి సిఎస్ సిఎస్సి నెక్స్ట్ సిడిసిడి మొత్తం ఇక్కడ నాలుగు రకాల మొక్కలు గల ఇచ్చినాలే సిఎస్సిఎస్ అంటే ఏమంటున్నాం ఓన్లీ మచ్చలే ఓన్లీ మచ్చలే సిఎస్సిడి అంటే ఏంటి మచ్చలు ఉంటాయి ఇక్కడ చుక్కలు ఉంటాయి సిఎస్సిడి మచ్చలు ఉంటాయి చుక్కలు ఉంటాయి నెక్స్ట్ సిఎస్సిడి ఏముంటాయి ఇక్కడ మచ్చలు ఉంటాయి ఇక్కడ చుక్కలు కూడా ఉంటాయి మచ్చలు ఉన్నాయి ఇక్కడ చుక్కలు ఉంటాయి ఇక్కడ మచ్చలు ఉన్నాయి చుక్కలు ఉంటాయి మచ్చలు ఉంటాయి ఇక్కడ చుక్కలు ఉంటాయి ఇక్కడ మచ్చలు ఉంటాయి చుక్కలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ సిడిసి ఓన్లీ చుక్కలే ఉంటాయి సిడి అనేది ఇక్కడ ఓన్లీ చుక్కలే డార్సి ఉన్నాయి ఓన్లీ డార్సి ఉంటాయి ఇక్కడ చుక్కలు మచ్చలు ఉన్నాయి ఇక్కడ చుక్కలు మచ్చలు ఉంటాయి ఇక్కడ ఓన్లీ చుక్కలు మచ్చలే ఉన్నాయి చుక్కలు లేవు ఇక్కడ కేవలం ఓన్లీ చుక్కలే ఉన్నాయి మచ్చలు లేవు సిఎస్సిఎస్ సిడిసి ఈ సహాభారతంలో నిష్పత్తి మనకు దృశ్యులు పోయినా దీనికి ప్రత్యేక ఇక్కడ వన్ ఈస్ టూ ఈస్ టూ వన్ వన్ ఈస్ టూ ఈస్ టూ వన్ దృశ్యులు పోయినా దీనికి పలిక మనకు వన్ ఈస్ టూ వన్ వన్ ఈస్ టూ ఈస్ టూ వన్ మచ్చలు ఓన్లీ మచ్చలే వన్నే మచ్చలు చుక్కలు మచ్చలు చుక్కలు ఏంటంటే మన ఇక్కడ టూ ఉంది ఓన్లీ చుక్కలే ఓన్లీ చుక్కలే ఓన్లీ వన్ మచ్చలైతే ఓన్లీ వన్ ఓన్లీ మచ్చలు ఇక్కడ ఓన్లీ వన్ మచ్చలు ఇక్కడ ఓన్లీ వన్ నెక్స్ట్ టూ మచ్చలు చుక్కలు మచ్చలు చుక్కలు టూ ఉన్నాయి నెక్స్ట్ ఓన్లీ చుక్కలు వన్ ఓన్లీ చుక్కలు మాత్రమే ఓన్లీ చుక్కలు మాత్రమే వన్ వన్ ఇట్లా వన్ నిష్పత్తిలో ఎక్కువలో సహాభయకత నిష్పత్తి సహాభయకత నేను సహాభయకత వంటి విషమయుగ్మ స్థితిలో ఉన్నటువంటి మొక్కల్లో చుక్కలు కానీ మచ్చలు కానీ సమాన స్థితిలో ఉంటాయి అంటే జనపుల లక్షణాలు రెండు కూడా సమానంగా ఉన్నట్లయితే విషమయుగ్మ స్థితిలో జనపుల లక్షణాలు రెండు కూడా సమానంగా ఉంటే దాని సహాభాయకత్వం అంటాము స్టూడెంట్స్ పచ్చ సంకరణం పరీక్ష సంకరణం అసంపూర్ణ బయోగతం సహా బయోగతం